బ్యాంకర్లు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వకపోవటం అన్యాయం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శ. బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు ఇవ్వకుండా ముండి చేయి చూపటం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శనివారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో కౌలు రైతుల రుణాల సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు. సాగు భూమిలో 70% పైగా కౌలు రైతులే పంటలు వేయిస్తున్నారని చెప్పారు. బ్యాంకుల నుండి పంటల సాగు నిమిత్తం ఇచ్చే పంట రుణాలు కౌలు రైతులకు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. జిల్లాలోని కౌలు రైతులందరికీ 100,000 రూపాయల వరకు వడ్డీ లేని పంట రుణ పథకాన్ని వర్తింపచేసి పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 90% సబ్సిడీపై డ్రిప్ట్ పరికరాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. పంట సాగుదారు హక్కు పత్రాలు అందలేదు, అందిన కౌలు రైతులకు కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదు. ఏలూరు జిల్లా పరిధిలో కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ పంట రుణాలు ఇచ్చినట్లు అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు. పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మరొక 3 కోట్ల రూపాయలు మాత్రమే పంట రుణాలు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. మరి యాడ 10,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతాంగానికి పంటలు పండించడానికి పంట రుణాలు ఇస్తామని చెప్పేసి బ్యాంకర్లు గొప్పగా చెప్తా ఉన్నారు. మరి 180% భూముల్ని సాగు చేస్తున్న కౌలు రైతులకు మాత్రం ఈరోజు 6 కోట్లు మాత్రం ఇవ్వడం అంటే 10,000 కోట్ల రూపాయల్లో 6 కోట్లు అంటే 1% రుణాలు కూడా ఇవాళ కౌలు రైతులకు ఇచ్చిన పరిస్థితి కనబడట్లేదు. అంటే ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇవాళ కౌలు రైతులు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి పంటలు పండించి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము అన్ని రకాలుగా కౌలు రైతులను ఆదుకుంటాం, కౌలు రైతులు మేము భరోసా ఇస్తామని చెప్పి చెప్పారు. మరి ఇవాళ కౌలు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. గతంలో కౌలు రైతులు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆందోళన చేస్తే ఎంతో కొంత రుణం పొందే పరిస్థితి ఉండేది. ఇవాళ బ్యాంకుల దగ్గరికి వెళ్తే కౌలు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ భూ యజమానులు పంటలు పండించని భూ యజమానులే ఇవాళ పంట రుణాలు తీసుకుంటా ఉన్నారు, పంటలు వేసినట్లు. మరి ఆ పంట రుణాలు కాస్త ఇతర వ్యాపారాలకి ఇతర అవసరాలకు ఉపయోగిస్తా ఉన్నారు. మరి వాళ్ళ కష్టపడి పంటలు పండిస్తున్న కౌలు రైతులు మాత్రం ప్రైవేట్ అప్పులు, అధిక వడ్డీలకి ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి ఇవాళ పంటలు వేయాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. మరి ఇదేనా కౌలు రైతులకు భరోసా కల్పించడం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్ర సమీక్షలు మాత్రమే బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చేస్తా ఉన్నది. మరి ఎక్కడా కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం లేదు. దీంతో కౌలు రైతులకు రుణాలు అందడం లేదు. ఓ భూ యజమాని పంట రుణం తీసుకున్న తర్వాత మేము కౌలు రైతులకు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి బ్యాంకర్లు కరాఖండిగా చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కష్టపడి పంటలు పండిస్తున్న కౌలు రైతులకి రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పంట రుణం అంటేనే పంట పండించే వాళ్ళకి ఇచ్చే రుణం అని చెప్పేసి అర్థం. మరి అట్లాంటి పంటలు పండించే కౌలు రైతులకు రుణాలు ఇవ్వకపోవడం అంటే ఇంతకంటే అన్యాయం ఏముందని చెప్పేసి ఇవాళ మేము భావిస్తా ఉన్నాం. 2 వైపు ఏమో 100,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణం, అలాగే 3 లక్షల వరకు పావుల వడ్డీ అని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి 100,000 రూపాయలు కౌలు రైతు కనుక వడ్డీ లేని రుణం ఇస్తే దాదాపు సంవత్సరానికి 20 నుంచి 24,000 రూపాయలు కౌలు రైతులకు మిగులు ఉంటుంది వడ్డీ రూపంలో. కాబట్టి 100,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణ పథకం ఏదైతే ఉన్నదో అది కౌలు రైతులకు వర్తింపజేయాలని చెప్పేసి కౌలు రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జిల్లాలో డ్రిప్ పరికరాలు ఏవైతే ఉన్నాయో, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు 90% సబ్సిడీతో గత ప్రభుత్వం ఇచ్చేది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని పూర్తిగా మూతేసిన పరిస్థితి ఉన్నది. ఇవాళ కంపెనీలకి బకాయిలు ఉన్నాయని పేరుతోటి ఆ డ్రిప్ పథకాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి ఎప్పటికైనా డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని పునరుద్ధరించి ఇవాళ రైతులందరికీ కూడా డ్రిప్ పరికరాలు 90% సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి ఇవాళ మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవితంలో మధుర క్షణాలు, మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే. తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేజ్2 ఓపెన్ ప్లాట్స్, డీలక్స్ విల్లాస్, లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్. వెంచర్ మొత్తం తార్ రోడ్లు, వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ, అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్, చిల్డ్రన్ పార్క్, డ్రైనేజ్ సదుపాయం, ప్లాంటేషన్, 100% వాస్తు సిసిటీవీల పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. ఆకుల శ్రీనివాస్, సన్ సిటీ ఫేజ్2, కొత్తూరు రోడ్, క్యాన్సర్ హాస్పిటల్ వెనుక, 14వ డివిజన్, ఏలూరు. కాంటాక్ట్ 9848233117, 9848155444.